హాయ్ అండి, నమస్తే, అస్సలాం అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు లేఖా వింగ్స్. ఈరోజు ఏంటంటే నేను ఊరు వెళ్ళి తిరునాళ్ళ, అక్కడ తిరునాళ్ళలో ఒక మంచి ఐటమ్స్, నా చిన్నప్పుడు చైల్డ్హుడ్ నేను ఎంత బాగా ఆడుకునేదానో ఆ ఐటమ్స్ తీసుకొచ్చానమాట. సో ఆ ఐటమ్స్ తీసుకొచ్చాను, మీతో షేర్ చేసుకుందామని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మీ అందరికీ కూడా నచ్చుతాయి ఇవన్నీ కూడా. ఎప్పటి నుంచో కలెక్ట్ చేయాలి అని అనుకుంటున్నాను, ఫైనల్లీ ఈ ఇయర్ కుదిరిందనమాట ఇలా. సో మీ అందరికీ ఇవన్నీ షేర్ చేసేద్దామని చూపిస్తున్నాను. ఇవన్నీ చూస్తే మీకు కూడా మీ చైల్డ్హుడ్ అంతా గుర్తొస్తుందేమో అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా నాకు ఎప్పటి నుంచో ఇష్టం, కనుక బాగా కిచెన్ సామాన్లు, కిచెన్లో మన వంటగది సామాన్లు అంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. కాకపోతే వెరైటీ వెరైటీగా ఉండే అన్నీ ఇష్టం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పి, ఒక్కొక్కటి ఎట్లా ఉందో ఎట్లా ఉన్నాయో ఏంటో మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట. మీరందరూ కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి, మీ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడా తెచ్చుకోండి, గుర్తెచ్చుకుంటారు అనుకుంటున్నాను. అండ్ అలాగే ఏంటంటే మీకు మన వీడియోస్లో మన ఛానల్లో మంచిగా ఒక ఏమంటారు మినీ, ఇప్పుడు టైనీ కిచెన్ అని చెప్పి వంటలు చేస్తున్నారు కదా, టైనీ కిచెన్ లాగా చిన్న చిన్న సామాన్లన్నీ టైనీ కిచెన్ అని చెప్పి ఒక ఫుడ్స్ చేస్తున్నారు కదా, చిన్న చిన్న పాత్రల్లో వాటిల్లో చిన్న చిన్న స్పూన్స్ పెట్టి, అలా చిన్న డాల్స్ పెట్టి, అలా మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక చిన్న వ్లాగ్ అనేది అప్పుడు మీకు చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. ఏదో ఒక రెసిపీ మనం కూడా టైనీ కిచెన్ లాగా చేసుకొని చూపిస్తానన్నమాట. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో చూద్దాం రండి. మనకి కిచెన్లోకి ఏది కావాలన్నా కానీ మంచిగా మనకి కిచెన్లోకి ఏది వండాలి, ఏం చేసుకోవాలి, ఈ గిన్నెలన్నీ కూడా ఉపయోగపడాలంటే మనకి ఫస్ట్ స్టవ్ ఉండాలి. స్టవ్లో చూసారు కదా, గ్యాస్ స్టవ్ అన్నమాట ఇది. చూసారు కదా ప్లేట్స్ ఇచ్చాడు, అండ్ ఇంకా మంచి గ్యాస్ లైటర్స్ కింద, అంటే మనం సిమ్లో పెట్టుకోవటం, హైలో పెట్టుకోవటం అంటాం కదా, అవి కూడా ఇచ్చాడు కదా. అండ్ పక్కన చిన్న గ్యాస్ బండ చూసారు కదా, భలే క్యూట్గా ఉంది కదా చిన్నది. అండ్ ఇందులోనే మనకి కట్టెల పొయ్యిది కూడా ఉందన్నమాట, కట్టెల పొయ్య. ఇప్పుడు కట్టెల పొయ్య మనకి స్టీల్ది అన్నమాట, చూడండి స్టీల్ది ఇదన్నమాట. దీంట్లో కట్టెలు పెట్టుకోవచ్చు, కట్టెలు వేసుకొని స్టవ్లాగా చేసుకోవచ్చు కదా, స్టవ్లాగా చేసుకోవచ్చు కట్టెల పొయ్య. చాలా బాగుంది కదండి, క్యూట్గా ప్రిట్టీగా, నాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట చిన్న చిన్నవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ప్యాన్స్, ఇంకా ప్యాన్స్ చూడండి, ప్యాన్స్ త్రీ టైప్స్ ఉన్నాయి చూసారా. అలా ప్యాన్ పెట్టుకొని మంచిగా స్పూన్తో తిప్పుకోవచ్చు. స్పూన్స్ కూడా మన దగ్గర వెరైటీగా, ఇదిగోండి ఇది ఇంకొక పెద్ద సైజ్ ప్యాన్ అన్నమాట. అండ్ ఇంకా వేరేవి ఇంకా చాలా మనం కుకింగ్ చేసుకునేవి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది ఒక ఇంకొక చిన్న ప్యాన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా స్పూన్స్ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి స్పూన్స్. అండ్ ఇప్పుడు కళాయి పెట్టుకొని కళాయిలో మనం ఏదైనా కూరలు వేసుకొని చక్కగా హోల్స్ ఉన్న గరిటె తీసుకొని మనం తిప్పుకుంటాం కదా, మనం చెక్కలు అలాంటివి చేసుకున్నప్పుడు స్నాక్ టైప్ అవన్నీ కూడా దీంతో తీసుకుంటాం కదా. ఆ స్పూన్ కూడా చూసారా చాలా క్యూట్గా ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం దోశలు వేసుకోవచ్చు, చపాతీలు వేసుకోవచ్చు అన్నమాట. అవి ఏంటి, పెనం కూడా చూసారా ఎంత క్యూట్గా ఉందో కదా. ఈ పెనంలో మనం దోశలు వేసి ఏం వేసినా ఎలా తీస్తామండి, అట్లకర్ర చూసారా ఎంత క్యూట్గా ఉందో కదా. అట్లకర్ర చాలా చాలా బాగుంది అట్లకర్ర కదా, దాంతో దోశలు వేసుకోవచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఏదన్నా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మనకి ప్యాన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వస్తున్నాయి ప్యాన్స్, ఆ ప్యాన్స్ అన్నమాట. ప్యాన్స్ పెట్టుకుని దీంట్లో ఆమ్లెట్ వేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, చాలా క్యూట్గా ఉంది. ఇప్పుడు దాంతో స్పూన్తో కూడా తిప్పుకోవచ్చు, మనకి గరిటెలు ఉంటాయి కదా, ఆ గరిటెలతో తిప్పుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ సాంబార్ చేసుకోవడానికి గిన్నె ఉంటుంది కదా, మనకి సాంబార్ చేసుకునే గిన్నె, సాంబార్ పెట్టుకోవచ్చు ఆ గిన్నె మాట అన్నమాట. ఇది దీంట్లో కూర కూడా వండుకోవచ్చు, రైస్ కూడా వండుకోవచ్చు. సాంబార్ దేంతో తీస్తామండి మనం, గుంట గరిటెతో చూడండి, అలా తీసుకోవచ్చు అన్నమాట. చాలా క్యూట్గా ఉన్నాయి కదా అన్నీ కూడా. అండ్ ఇంట్లో మనం రైస్ కూడా కుక్ చేసుకోవచ్చు అన్నమాట, ఇలా మూత పెట్టేసుకొని. ఎంత క్యూట్గా ఉందో చూడండి, చిన్నది
అండ్ రైస్ మనం దేంతో తీస్తాము, హస్తం అంటాం కదా, అంటే పెద్ద రైస్ తీసుకునే దాంతో తీస్తాం కదా, హస్తంతో తీసుకుంటాం కదా, అలా అనమాట. హస్తం చూసారా ఎంత బాగుందో కదా. నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లోనే కాఫీ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మనకి చిన్న, మీ అందరికీ కూడా ఇప్పుడు చిన్న చిన్న క్యాన్స్, బాక్సులు అవన్నీ కూడా చూపిస్తాను చూడండి. బకెట్ చూడండి, బకెట్ బకెట్ భలే క్యూట్గా ఉంది కదా. బకెట్ చూసారు కదా, భలే ఉంది కదా క్యూట్గా. అండ్ దీంట్లో ఇంకో బకెట్ కూడా ఉందన్నమాట. ఇది ఒక టైప్ బకెట్ అయితేను, దీంతోపాటు ఇంకో బకెట్, దీని మీద కొంచెం పెద్ద బకెట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ క్యాన్స్, ఇప్పుడు క్యాన్స్ చూపిస్తాను మీకు. అండ్ ఇంకోటి మర్చిపోయాం, పూలు. మనం పూలు గుడికి తీసుకెళ్తారు కదా, పూల గిన్నె సంథింగ్ ఏదో అంటారు, వెజిటబుల్స్ అవన్నీ కూడా బుట్ట అంటారు, పూల బుట్ట. క్యూట్గా ఉంది కదా భలే చిన్నగా. నెక్స్ట్ క్యాన్స్ చూద్దాం. ఇప్పుడు క్యాన్స్లో ఎంత బాగున్నాయి అంటే, ఎంత ప్రిట్టీగా ఉన్నాయి చూడండి. క్యాన్స్ చాలా బాగున్నాయి. మూత తీసి మూత పెట్టుకోవచ్చు, దాంట్లో మనం ఏమైనా చక్కెర అలాంటివి చేసుకున్న స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకో క్యాన్ ఇది ఇంకో క్యాన్ అన్నమాట, పాల క్యాన్. పాలకు తీసుకెళ్ళచ్చు అనమాట. ఊళ్ళలో పాలు పోసుకోవడానికి క్యాన్సే యూజ్ చేస్తారు కదా, పోయించుకోవడానికి. బాగుంది కదా చిన్నగా. నెక్స్ట్ ఏమో ఇంకో చిన్న క్యాన్ ఉంది చూడండి, నూనె క్యాన్ అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. ఇదైతే భలే ముద్దుగా ఉంది, మూత తీసుకోవచ్చు. లోపల చూడండి, హ్యాంగిల్స్ కూడా, హ్యాంగర్స్ కూడా ఎంత బాగా ఇచ్చారు, చాలా ప్రెట్టిగా. మూత కానీ అవన్నీ కూడా భలే చిన్నగా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బాక్సెస్ మీకు పూల బుట్ట అన్నాను కదా, అలాంటిదే. ఇంకా మనం దీంట్లో సాంబార్ కూడా చేసుకోవచ్చులేండి, పూల బుట్టకే కాదు సాంబార్ కానీ అలాంటివి ఏమన్నా చేసుకోవచ్చు. మళ్ళీ కర్రీస్ కూడా సపరేట్గా ఒక గిన్నె ఉందన్నమాట. ఎన్ని రకాల కర్రీస్ ఉంటే హోటల్లో మనకి సర్వ్ చేసేవాళ్ళు కదా ఇదివరకు, ఇప్పుడు ఇట్లా సర్వ్ చేయట్లేదులేండి. హోటల్స్లో సర్వ్ చేసేవాళ్ళు కదా, కూరలు గిన్నెలాగా కూరలు చెట్టి ఇలా 4-5 కూరలు ఒకే దాంట్లో వేసుకొని ఇలా సర్వ్ చేసుకోవచ్చు కదా, అలాంటిది అన్నమాట. చాలా బాగుంది కదా చిన్నగా. నెక్స్ట్ వచ్చి క్యారేజ్ అన్నమాట. క్యారేజ్ చూడండి, ఇక్కడ క్యారేజ్ మూతలు అవన్నీ కూడా బాక్సెస్, 3 బాక్సెస్ క్యారేజ్ అన్నమాట. 3 బాక్సెస్ క్యారేజ్ చూసారా, అలా కనిపిస్తుందో, బాగుంది కదా చాలా చిన్నగా. అండ్ నా దగ్గర ఇంకో క్యారేజ్ కూడా ఉంది, ఇంకోటి కూడా దొరికిందనమాట నాకు. ఇది అండి బుజ్జి క్యారేజ్, ఇదేమో ఇలా ఓపెన్, ఇప్పుడు కొంచెం ట్రెండీగా, అంటే ఇప్పుడు కాదులేండి ఎప్పటి నుంచో ఉంటున్నాయి క్యారేజెస్, కానీ చిన్న దాంట్లో మటుకి ఇది డిఫరెంట్ అనమాట. చాలా చిన్నగా, చాలా క్యూట్గా, చాలా ప్రిట్టీగా ఉన్నాయి కదా. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్న, కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కప్ సాసర్. మనం ఎవరైనా వస్తే చక్కగా కాఫీ కానీ టీ కానీ ఇవ్వడానికి కప్ సాసర్లో పెట్టేసిస్తాం కదా, అంత చిన్న కప్పు. అండ్ కింద సాసర్ ప్లేట్, కొంచెం ప్లేట్ సాసర్ ఎక్కువైందిలేండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాక్సెస్ అన్నమాట. ఇప్పుడు బాక్సెస్లో వెరైటీస్ చూడండి, చిన్న బాక్స్ చూడండి ఎంత బాగుంటుందో. మన ఇంట్లో పెద్ద పెద్ద బాక్సెస్ ఉంటాయి, ఇవి ఎంత క్యూట్గా ఉందో కదా బుజ్జిది. నెక్స్ట్ ఇంకో బాక్స్, ఇది కొంచెం షేప్ ఓవల్ షేప్లో ఉంది బాక్స్. ఈ బాక్స్ చూడండి ఓవల్ షేప్లో ఉంది, చాలా బాగున్నాయి కదా. మీకు ఇవన్నీ సామాన్లు నచ్చితే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఏదో ఒక కామెంట్ చేయండి. అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇది గ్లాస్ చూడండి. ఇప్పుడు గ్లాస్లో మనం ఏం వేసుకొని తాగుతామండి, జ్యూస్, వాటర్, లేదంటే ఏమంటారు బటర్ మిల్క్ కూడా చేసుకోవచ్చు. మన దగ్గర బటర్ మిల్క్ చేసుకోవడానికి లోటా ఉంది, అండ్ ఆ బటర్ మిల్క్ చేసుకొని లోటా ఉంది, ఆ బటర్ మిల్క్ ఈ లోటాలో చేసుకోవచ్చు అన్నమాట. చూడండి బటర్ మిల్క్ దేంతో చేస్తాం మనం, మజ్జిగ కవ్వంతో కదా. మజ్జిగ కవ్వను చూసారా ఎంత క్యూట్గా ఉందో చిన్నగా. ఇప్పుడు దాంట్లో వేసి మజ్జిగ ఇలా చేసుకోవచ్చు కదా చక్కగా. అండ్ ఈ మజ్జిగని మనం ఏం చేస్తాం, గ్లాస్లో పోసుకుంటాం అన్నమాట. గ్లాస్లో పోసుకొని గడగడగడ తాగేయటమే. గ్లాస్ చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో చిన్నగా బుజ్జిగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిందె. బిందెలు నా దగ్గర 2 టైప్స్ ఉన్నాయి.
నెక్స్ట్ టైం డెఫినెట్గా బిందులు ఎక్కడైనా దొరుకుతాయి అని అనుకున్నాను, బట్ నాకు దొరకట్లేదు. బిందు చూడండి కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది. నా చిన్నప్పుడైతే నాకు ఎన్ని గురువులు ఉండేవండి, చాలా ఉండే. మా మమ్మీ అన్నీ కూడా ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక చిన్న బింది విత్ క్యాప్తో వచ్చింది అన్నమాట. ఇది ఒక చిన్న బిందు అన్నమాట, ఇది క్యాప్తో వచ్చింది. చూడండి ఎంత బాగుంటుందో. నాకు ఈ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా ఇష్టం. అండ్ బిందె చూశారు కదా, చిన్న బిందె. అండ్ నెక్స్ట్ మనకి ఈ గిన్నెలన్నింటినీ యూజ్ చేసి చేయాలి అంటే కూరగాయలు కావాలి. కూరగాయలకి ఫస్ట్ మనం ఏం చేయాలి, కూరగాయలని ఊరికనే కాదు కదా కత్తిపీటతో కట్ చేస్తాం కదా. సో కత్తిపీట చూడండి, కత్తిపీటలు బాగున్నాయి కదా. రెండు ఎందుకు తీసుకున్నానంటే రెండు తీసుకోలేదని నేను ఒకటే తీసుకున్నాను. ఇంకోటేమో మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురిచ్చిందంటే నాకు చెల్లెలు అవుతుంది అన్నమాట, చెల్లెలు ఖుషి అనమాట. థ్యాంక్ యూ ఖుషి, ఇంకా చాలా ఇచ్చింది, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే కత్తిపీటలు చాలా క్యూట్గా ఉన్నాయి కదా. మనం చపాతీ చేసుకుంటాం కదా, చపాతీ కర్ర నాకు చాలా ఇష్టం అండి. చపాతీ రాయి అన్న, చపాతీ కర్ర అన్న కలెక్షన్స్ అవి కూడా నా దగ్గర ఇంట్లో పెట్టుకుంటాను అన్నమాట. ఒకే టైప్లో కాకుండా వెరైటీ వెరైటీ కొనడం నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఇదిగోండి చపాతీ కర్ర అండ్ చపాతీ పీట. పీట కూడా చూడండి, పీటకి కింద 3 lakhs ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇప్పుడు ఖుషి ఇచ్చినవి చూపిస్తా. ఖుషి అని చెప్పాను కదా మా చెల్లి, ఇవన్నీ కూడా స్టీల్ సామాను. ఫస్ట్ స్టీల్ సామాను అన్నీ కూడా చూపించేసి మీకు తర్వాత నేను మీకు తెల్ల సామాను అంటారు కదా అల్యూమినియం అవి చూపిస్తాను. స్టీల్ సామాను చూపిస్తాను మీకు ఫస్ట్. అండ్ ఇప్పుడు ఏంటంటే దాంట్లో నాకు బజ్జాల గిన్నె అంటారు కదా, బజ్జాల గిన్నె అంటే మీకు హోల్స్ ఉంటాయి మనం వెజిటబుల్స్ అవన్నీ కడుక్కోవడానికి, లేకపోతే ఏదైనా పిండి ఏదైనా వడగట్టుకోవడానికి, బియ్యం వడగట్టుకోవడానికి, అలాంటి దానికి బజ్జాల గిన్నె అన్నమాట. చూడండి ఎంత ప్రెట్టీగా ఉందో బజ్జాల గిన్నె. దీనికి ఏదో పెట్టింది ఖుషి వాడుకున్నాయి అన్నమాట ఇవన్నీ. నేను ఇలా కలెక్ట్ చేస్తున్నానని చెప్పేపాటికి నాకు ఇచ్చింది, చాలా చాలా థ్యాంక్స్ ఖుషి. అండ్ నెక్స్ట్ వచ్చి ప్లేట్ భోజనం అన్నమాట. దీంట్లో భోజనం పెట్టుకోవచ్చు, ఇంక 2 కూరలు వేసుకోవచ్చు, టిఫిన్ ప్లేటో భోజనం ప్లేట్గా అన్న యూజ్ చేసుకోవచ్చు అన్నమాట మనం. నెక్స్ట్ ఇంకోటి ఒక చిన్న ఏమంటారు, ఇది కూడా ఒక కళాయి లాంటిది. అటు ఇటు హ్యాంగిల్స్ ఇచ్చారు, హ్యాంగర్స్ ఇచ్చారు చూసారా. ఇది ఒక కళాయి లాగా యూజ్ చేసుకోవచ్చు, ప్లేట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు తెల్ల సామానుకి వచ్చేద్దాం. తెల్ల సామానులో అంటే అల్యూమినియం అన్నమాట. అల్యూమినియంలో మనం దీంట్లో రైస్ వండుకోవచ్చు, ఏదన్నా వండుకోవచ్చు అన్నమాట. చెప్పాను కదా రైస్ వండుకొని ఏ గిన్నె చక్కగా మంచిగా ఇలా తీసుకోవచ్చు, పక్క నుంచి రైస్ తీసుకోవచ్చు. గరిటె చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. అండ్ నెక్స్ట్ ఇది డేక్ష, ఏదైనా పిండి కలుపుకోవడానికి. నాకు కరెక్ట్గా వీళ్ళ పేర్లు తెలీదు, మీకు ఎవరైనా నేను ఏమైనా తప్పుగా చెప్తే మీరు కామెంట్ చేయండి, పర్లేదు నేర్చుకుంటాను. అండ్ ఇది తెల్లది డేక్ష అనమాట, ఏమైనా పిండిలు కూరలు అవి కలుపుకోవడానికి అనుకుంటా మేబీ. అండ్ నెక్స్ట్ ఇంకోటి పాలు పొంగించుకోవచ్చు దీంట్లో, పాలు కానీ రసం కానీ. ఎవరైనా ఎక్కువ మంది వస్తే మాత్రమే వాడతాం కదా ఈ అల్యూమినియం. నేనైతే ఇంట్లో అల్యూమినియం వాడేది ఎక్కువ మంది ఉంటే అప్పుడు పెద్ద పెద్ద దబరాలు అలా అంటారు కదా అవి ఉంటాయి, అవి యూజ్ చేస్తాను అన్నమాట. నెక్స్ట్ వీటి మీదకి ప్లేట్ చూసారా, ఇది వీటి మీదకి ప్లేట్ అన్నమాట, దీని మీదకి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా గిన్నెలు, తెల్ల గిన్నెలు పెద్ద, ఇప్పుడు చూసారు కదా దీంట్లో పెద్దగా పిండి కలుపుకోవచ్చు, పిండి నానబెట్టుకోవచ్చు, తెల్ల దబరా ఏదో అంటారు దీన్ని, నాకు కరెక్ట్గా తెలీదు అదనమాట. ఆ టైప్లో చాలా లోతుగా ఉంది, ఏమన్నా కలుపుకోవడానికి అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఇది కూరగిన్నె, ఇది కూరగిన్నె. నెక్స్ట్ ఒక చిన్న ఇది కూడా ఏదో కలుపుకోవడానికి, మొత్తం ఏంటో ఒకే షేప్లో ఉన్నాయి అల్యూమినియంవి, కాకపోతే బాగుంది. వీటి పేరు నాకు కరెక్ట్గా తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా ఇవి అన్నమాట మన మినీ కిచెన్, టైనీ కిచెన్కి కావాల్సిన వస్తువులన్నీ వచ్చేసినాయి. టైనీ కిచెన్లో కుకింగ్ కూడా చేసేద్దాం మనం. ఇంకా ఉన్నాయి కొన్ని, ఊర్లో ఉన్నాయి నేను తీసుకురాలేదు, అమ్మ దగ్గర ఉన్నాయి, అమ్మ ఎక్కడో పెట్టాను అంది. సో అవన్నీ కూడా సర్చ్ చేసి మళ్ళీ నేను మీకు మొత్తం ఫ్రెష్గా మంచిగా ఒక టైనీ కిచెన్
ది వ్లాగ్ చేసి మీకు చూపిస్తాను. అండ్ మంచిగా మనం కిచెన్లో ఏదైనా వండుకుందాం కూడా, ఏదో ఒక కర్రీ ఏదో ఒకటి మీకు చేసి అయితే చూపిస్తాను. వీటితో చాలా బాగున్నాయి కదా, మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నా వీడియోస్ కింద చూసారు కదా మీరు, చాలామంది అడుగుతున్నారు ఆ బోట్ పర్సనల్గా కూడా కాల్ చేసి. సో ఆ బోట్ చాలా తక్కువ ఉన్నాయి అక్కడ, ఉన్నది ఒక్కటే నేను తెచ్చుకున్నాను, అలాగే ఉంటున్నది. నెక్స్ట్ టైం ఎవరికైనా కానీ ఇంకొక 2 డేస్లో పక్కన తోటపల్లి తిరణాలు జరుగుతుంది అనమాట, ఆ తిరణాల్లో మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేస్తాను అందరికీ. ఓకేనా, మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి, కామెంట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.